థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో గోపిచంద్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చెప్పు. సో అన్న, ఫస్ట్ నుంచి మీ సినిమా టైటిల్స్ చూసుకుంటే అన్ని రెండు అక్షరాలు, లక్ష్యం, లౌక్యం, రణం. సో అవన్నీ కూడా హిట్సే. అవన్నీ మీరు నమ్ముతారా, లేకపోతే స్టోరీ బాగుంటే సినిమా హిట్ అవుతుంది, అలా అలా ఏమైనా ఉంటుంది? నేను నమ్మను అది. అది నేను పెట్టిన టైటిల్ కదా, అట్లా కుదిరిని అట్లా అంతే. అంటే ఫస్ట్ నుంచి కూడా మీ విషయానికి వస్తే అదే టాపిక్ వస్తుంది. అంటే బేసిక్ ఏంటంటే, ఫస్ట్ రెండు సినిమాలు ఆడగానే మిగతా డైరెక్టర్ సార్ ఆ టైటిల్ అట్లా సున్నా వచ్చేటట్టు పెడదామా అని. ముందు స్టోరీ కరెక్ట్గా ఉంటే ఎన్ని ఇట్లనే వెళ్తాయి. ముందు స్టోరీ ఇంపార్టెంట్ కదా. ఓకే, ఐ బిలీవ్ ఆన్ ద స్టోరీ, నాట్ ఆన్ ది టైటిల్ సున్నా. ఏ సెంటిమెంట్ నాకు లేదు. అండ్ మీరు ప్రభాస్ గారు చిల్ అవ్వాలంటే ఏం చేస్తూ ఉంటారన్న, లైక్ ఆయనతో సారీ ఎలా చిల్ అవుతారు మీరు ప్రభాస్ గారు ఎలా చిల్ అవుతారు ఏంటి అంటే, చాలా మంది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు చెప్పారు ఆయన ఎలా ట్రీట్ చేస్తారు, ఆయన భోజనం తీసుకొస్తే ఎలా ఉంటుందని. బట్ ఈ క్వశ్చన్ కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఆయనతో సిట్టింగ్ ఎలా ఉంటుందన్న సరదాగా? సిట్టింగ్ ఎలా ఉంటుందా? లేదు, మాకు మామూలుగా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్. మామూలుగా నాకు మామూలుగా యాజ్ అ ఫ్రెండ్స్ ఎలా ఉంటాం అలానే ఉంటాం. అసలు మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా కూర్చుంటారో మేము అలానే కూర్చుంటాం. స్టోరీ సిట్టింగ్ కాదన్న, స్టోరీ సిట్టింగ్ కాదు. ఓకే, థ్యాంక్స్ అన్న. ఆయన మూవీస్ వస్తున్నాయి, ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ప్రతి మూవీ కోసం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.